వెల్కమ్ టు TH24 న్యూస్. స్టార్ హీరోలే కాదు, వారి వారసులపై కూడా ఓ కన్నేసి ఉంచే అభిమానులు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా విషయంలో కూడా అదే కాస్త గట్టిగా చేస్తున్నారు. ఇన్స్టాను ఫాలో అవుతూ, ట్విట్టర్ను జల్లడపడుతూ, అకీరాకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చినా, ఏ చిన్న ఫోటో కనిపించినా చటుక్కున పట్టుకొని గుటుక్కున వారి అకౌంట్ హ్యాండిల్స్ని మింగేస్తున్నారు. అలా సోషల్ మీడియాలో ఈ కుర్ర పవర్ స్టార్ని విపరీతంగా వైరల్ అయ్యేలా చేస్తున్నారు. తాజాగా మళ్ళీ అలాంటి పనే చేశారు. ఇప్పటికే తన స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ తో బిజీగా ఉండే అకీరా తాజాగా ఉన్నట్టుండి దర్శకేంద్రుడు రాఘవేంద్రతో ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ గా మారిపోయారు. కేఆర్ఆర్ విత్ 4th జనరేషన్ బాయ్స్ అనే ట్యాగ్ తో రాఘవేంద్రరావు షేర్ చేసిన ఓ ఫోటోతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇక దాంతో పాటే పవన్ వారసుడు సినిమాల్లోకి హీరోగా వచ్చేస్తున్నాడో అనే సాలిడ్ హింట్ అందరికి ఇచ్చేశారు. అసలు విషయం ఏంటంటే, బాహుబలి ద బిగినింగ్ కన్సర్న్ లో భాగంగా జక్కన్న కీరవాణితో పాటు నార్వేకు వెళ్లిన రాఘవేంద్రరావు అటు నుంచి యుఎస్ ఫిలిం స్కూల్లో ట్రైన్ అప్ అవుతున్న తన మనవడు కార్తికేయను కలుసుకునేందుకు వెళ్లాడు. అయితే అక్కడే పవన్ వారసుడు కూడా యాక్టింగ్ లో శిక్షణ పొందుతుండటంతో అతన్ని కూడా కలుసుకుని ఆ ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేశారు దర్శకేంద్రుడు. ఇక షేర్ చేయడమే కాదు, తన మనవడు కార్తికేయ, పవన్ సెన్, అఖీరా, తన నేమ్ రాఘవేంద్రరావు కలిసేలా కేఆర్ఆర్ అని, 4th జనరేషన్ వాయిస్ అని తమ ఫోటోలకు డిస్క్రిప్షన్ యాడ్ చేశారు. ఇక దాంతో పాటే ఇప్పటి వరకు అడల్ట్ లుక్ లో కనిపించని అకీరాను పూర్తిగా చూపించేశారు. అకీరా యుఎస్ ఫిలిం స్కూల్లో ట్రైన్ అప్ అవుతున్నారన్న విషయాన్ని అందరికి తెలిసేలా చేశారు ఈ స్టార్ డైరెక్టర్. ఇక దీంతో అకీరా ఫిలిం ఎంట్రీ త్వరలో ఉండబోతుంది అన్న టాక్ తెలుగు 2 స్టేట్స్ లో ఒక్కసారిగా స్ప్రెడ్ అయింది. ఇక దీంతో పాటే అకీరా లుక్ కూడా నెట్టింట తెగ వైరల్ అయింది. మెగా అండ్ పవర్ ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేసింది. కానీ చివరిలో చిన్న ట్విస్ట్ అన్నట్లు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆ పోస్ట్ ను, అకీరా ఫోటోను డిలీట్ చేయడమే ఇప్పుడు దాదాపు అందరినీ బాధ పెడుతుంది. ఎందుకు డిలీట్ చేశారు అన్న డౌట్ క్రియేట్ అయ్యేలా చేసింది.